Hello children, welcome to our channel. And before that, please subscribe my channel. Marchipokunda ma channel ni subscribe cheyandi. Alage pakkana unna bell button ni click cheyadam marchipovaddu. I need your support. Please remember that. Okay, next mana story loki enter ayipodam. Ee roju mana story naluguru snehitulu. ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్ళకి చదువు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అలాగే కాలేజ్కి సరిగా వెళ్తూ ఉండేవాళ్ళు కాదు. ఎగ్జామ్స్ కూడా ఏదో ఒక రీజన్ చెప్పి మానేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఒకరు సరిగ్గా పరీక్షలకి ముందు రాత్రంతా పార్టీకి వెళ్ళి మర్నాడు పరీక్ష రాయకుండా తిన్నగా కాలేజ్ పెద్ద దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి ఒక మ్యారేజ్కి వెళ్ళాము, తిరిగి వస్తుంటే కార్ టైర్ పంచర్ అయింది, దానిని తోసుకుంటూ వచ్చేసరికి బాగా అలసిపోయాము, ఇప్పుడు పరీక్ష రాసే ఓపిక లేదు అంటూ ఒక స్టోరీ కల్పించి సార్కి చెప్తారు ఆ నలుగురు స్నేహితులు. అప్పుడు ఆ సార్ అంటారు, ఓ ఓకే సరే, పరీక్ష వచ్చే వారంలో రాయమని చెప్తారు. వీళ్ళు నలుగురు మోసం కబుర్లతో ఆయనని బోల్తా కొట్టించాం కదా అనుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. తరువాత వారం పరీక్షకు సిద్ధమయ్యి వచ్చారు ఆ నలుగురు స్నేహితులు. వాళ్ళ నలుగురిని విడివిడి క్లాసుల్లో కూర్చోమని వాళ్ళకి ఒకటే ప్రశ్న పత్రం అంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఆ సార్. అందులో రెండే రెండు ప్రశ్నలు ఉన్నాయి. అవేంటి, నీ పేరు, రెండో ప్రశ్న ఏ టైర్ పంచర్ అయింది చెప్పాలి. ఒక్కొక్క ప్రశ్నకి 50 మార్క్స్. ఇలా నలుగురు స్నేహితులకి నాలుగు క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు. కానీ అందులో ఉన్న క్వశ్చన్స్ ఓన్లీ ఈ 2 క్వశ్చన్స్. అందులో ఒక ఫ్రెండ్ ఒక ఆన్సర్ ఏమని పెడతాడు, తన పేరు రాసి కుడివైపు టైరు అని ఆన్సర్ పెడతాడు. ఇంకొక ఫ్రెండ్ తన నేమ్ రాసి ఎడమ వైపు టైరు అని ఆన్సర్ రాస్తాడు. మూడో ఫ్రెండ్ వెనుక కుడివైపు టైరు అని ఆన్సర్ రాస్తాడు. అలాగే ఇంకొక ఫ్రెండ్ వెనుక ఎడమ టైరు అని ఆన్సర్ రాస్తాడు. మీకేమర్థమైంది ఇందులో? నలుగురు కార్కి వేరే వేరే టైర్లు పంచర్ అయినాయని ఆన్సర్ రాస్తారు. నిజంగా కనుక టైర్ పంచర్ అయితే ఏ టైర్ పంచర్ అయిందో అదే ఆన్సర్లో రాసేవాళ్ళు. కానీ వాళ్ళు చెప్పింది అబద్ధం కాబట్టి సార్ ఈ క్వశ్చన్ ఇస్తారని ఊహించలేదు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆన్సర్ అందులో రాస్తారు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా? దీన్ని బట్టి మీకేమర్థమైంది? నీకు నువ్వు చాలా తెలివైన వాడివి అనుకోవచ్చు, కానీ నిన్ను మించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ నలుగురు సార్ని బోల్తా కొట్టించాం కదా అనుకున్నారు, కానీ సార్ వేసినటువంటి ప్రశ్నకి నలుగురు నాలుగు రకాల సమాధానాలు రాశారు. దీన్ని బట్టి వాళ్ళు అబద్ధం చెప్పినట్టు తేలిపోయింది. ఓకే, ఎప్పుడు నిజం మాట్లాడాలి. మనం ఎప్పుడు దొరకం కదా అని అబద్ధం చెప్పకూడదు. ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. Nice story kada children. Thank you.